ఓం నమో వెంకటేశాయ. ధర్మ సూక్ష్మాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన ఆలోచన పరిధిని విస్తృతం చేయడానికి, మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. గురువుగారు నమస్కారం అండి. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ఆ పండుగకు సంబంధించి మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, అడగమంటారా? తప్పకుండా. గురువుగారు, శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో అన్ని అవతారాలు ఒక ఎత్తు, శ్రీకృష్ణ అవతారం మరో ఎత్తు అంటుంటారు, ఎందుకనండి? ఈ శ్రీకృష్ణ అవతారం యొక్క విశిష్టతను తెలియజేయండి. శ్రీకృష్ణ అవతారానికి శ్రీ మహావిష్ణువు ధరించిన అన్ని అవతారాల్లోనూ ఒక ప్రత్యేకత కృష్ణావతారానికి ఉంది. కృష్ణుడే సాక్షాత్తు భగవత్స్వరూపుడు అని కృష్ణుడి పుట్టుక దగ్గర నుంచి ఆ జీవితకాలం అంతా ప్రతి సన్నివేశము తెలియజేస్తుంది. ఇప్పుడు రామావతారంలో రాముడు మామూలు మానవుడిగా మాత్రమే ప్రవర్తించాడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు వాల్మీకి మహర్షి. వ్యాసుల వారు దానికి పక్కన ఒక మాట చేర్చి, రామో విగ్రహవాన్ ధర్మ కృష్ణస్తు భగవాన్ స్వయం. రాముడేమో మూర్తి భవించిన ధర్మం, ధర్మమే ఒక ఆకారాన్ని ధరిస్తే రాముడు, కానీ కృష్ణుడు ఆయన సాక్షాత్తు భగవంతుడే. అంటే తనలోని దివ్యత్వాన్ని ప్రకటించిన అవతారం కృష్ణ అవతారం. ఒక జీవితకాలం అంతా ఉన్న అవతారం, జీవితకాలం అంతా ఉన్న అవతారాన్ని పూర్ణావతారం అంటారు, రామావతారం పూర్ణావతారం. కానీ రాముడు ఎక్కడా తాను దేవుణ్ణని బాహాటంగా ప్రకటించలేదు. నువ్వు దేవుడు అయ్యా అంటే కూడా, కాదు నేను మామూలు మానవుణ్ణి అన్నాడు. కానీ కృష్ణుడు అవజానంతి మా మూఢాహ మానుషీం తనుమాశ్రితం, నన్ను మామూలు మానవుడని అనుకున్నవాడు నన్ను పొరపాటుగా అర్థం చేసుకుంటున్నాడు, అంటే నేను సాక్షాత్తు భగవంతుడని చెప్తున్నాడు. చెప్పడం ఏమిటి, చిన్నప్పటి నుంచి ప్రతి సన్నివేశంలోనూ కూడా చూపించాడు. ఇది ఒక విశేషం. రెండో విశేషం, కృష్ణావతారం మానుష అతిమానుష రూపాల సమ్మేళనం. అంటే మామూలు మానవుళ్లాను ప్రవర్తిస్తాడు, మానవాతీతమైన దివ్య శక్తిలాగాను ప్రవర్తిస్తాడు. అందుకని కృష్ణావతారానికి ప్రత్యేకత ఉంది. ఒక జీవితకాలం అంతా కనపడడం, మానుష అతిమానుష లీలలు ప్రదర్శించడం, తర్వాత రాముడు ఎక్కడ ఉపదేశాలు చేస్తూ కూర్చోలేదు, కానీ కృష్ణుడు అన్ని ఉపదేశాలు చేశాడు. అందువల్ల ఈ ప్రత్యేకతలన్నీ కృష్ణావతారానికి కనిపిస్తాయి. కాబట్టి ఆ విధంగా కృష్ణావతారం చాలా విశిష్టమైంది. ఇంకొక రకంగా చూస్తే, ద్వాపరయుగం పూర్తయిపోయి కలియుగం రావడానికి మధ్యలో ఆ సంధికాలంలో జరిగింది కృష్ణావతారం. ఏ రోజున శ్రీకృష్ణుడు నిర్యాణం చెందాడో, అవతార పరిసమాప్తి చేశాడో, అక్కడితో ద్వాపరయుగం అయిపోయింది. కాబట్టి అయిపోవస్తున్న ద్వాపరయుగానికి, రాబోయే కలియుగానికి కూడా అవసరమైన ధర్మాలను చాలా అద్భుతంగా కృష్ణుడు వ్యక్తం చేశాడు. ఈ అవతారానికి అలాంటి ప్రత్యేకత ఒకటి ఉంది. అందువల్ల ఇన్ని విధాలుగా చూస్తే కృష్ణావతారానికి ఉన్న ప్రత్యేకత విశేషమైంది. కాబట్టి కృష్ణుణ్ణి ఆరాధించడంలో ఒక దివ్యమైన ఆనందాన్ని భక్తులందరూ అనుభవిస్తారు. రామచంద్రుణ్ణి ఆదర్శమూర్తిగా చూస్తారు, కృష్ణుణ్ణి ఆరాధ్య దైవంగా భావిస్తారు. అది శ్రీ మహావిష్ణువు ధరించిన రామకృష్ణ అవతారాల్లో ఉన్న చిన్న వ్యత్యాసం. అందుకే పెద్దలు ఏమన్నారంటే, రామచంద్రునిది ధర్మావతారం, శ్రీకృష్ణుడిది లీలావతారం అన్నారు. అంటే తట్టుకోలేని కష్టాలు వస్తే కన్నీళ్ళైనా కారుస్తాను కానీ ధర్మాన్ని వదిలిపెట్టను అన్నవాడు రాముడు. ఈ సన్నివేశాల్లో వచ్చే సుఖదుఖాలతో సంబంధం లేకుండా, దానికి అతీతంగా ఈ సుఖదుఖాలన్నీ మనస్సుకు తాకకుండా, ఆ సన్నివేశాలు ఏవి కూడా మనస్సు మీద ప్రభావం చూపించకుండా ఒక లీలామాత్రంగా జరిగిపోతాయన్నమాట. ఓ తెర మీద కళ్యాణ మండపం కనిపించినా, కాటి సీను కనిపించినా, తెరకి ఏది ఎలా అంటుకోదో, కృష్ణుడి జీవితం మీదుగా వచ్చిన సన్నివేశాలు. గోపికలతో ఆడుకున్నాడు, ఆయనకు ఆనందం లేదు. బోయవాడు కొడితే బాణం బొటనవేల్లో గుచ్చుకుంది, దానికి బాధ లేదు. అంటే సుఖానికో దుఃఖానికో సంబంధించినవే జీవితంలోని సన్నివేశాలు అన్నీ అయినా కూడా, ఆ సుఖము దుఃఖము తన మనస్సుకు తాకకుండా లీలామయంగా ఆ సన్నివేశాలను చూడడం ఎలాగో లోకానికి నేర్పినవాడు. అందువల్ల కృష్ణావతారంలో ఇన్ని విశేషాలు దాగున్నాయి. కాబట్టి కృష్ణస్తు భగవాన్ స్వయం అనే మాట అందుకోసం వచ్చింది. శ్రీకృష్ణుడి పుట్టుకలో ఏదో విశేషం ఉంది అంటూ ఉంటారు, ఆ విశేషం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాం. భాగవత ప్రారంభంలోనే శ్రీకృష్ణుని అవతరణం చాలా విశిష్టమైంది అనే మాట
భాగవతకర్తలు చెప్పారు, వ్యాసుల వారు చెప్పారు, పోతన్న గారు ఇంకా అందంగా చెప్పారు తెలుగులో. అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవడేని మాపు రేపు చాలా భక్తితోడ చదువ సంసార దుఃఖ రాశి వాసి తొలగిపోవు అన్నారు. అతి రహస్యమైన హరిజన్మ కథనంబు, ఈ కృష్ణుడు పుట్టినట్లు కనిపించిన వృత్తాంతంలో గొప్ప రహస్యం ఉంది అన్నారు. ఏమిటా రహస్యం అంటే, మొట్టమొదటి రహస్యం అసలు కృష్ణుడు పుట్టలేదు, పుట్టనివాడు పుట్టినట్లు కనిపించాడు, అది మొదటి రహస్యం. రెండో రహస్యం, కృష్ణుడి పుట్టుకకు సంబంధించిన కథావృత్తాంతం చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దేవకీ వసుదేవులకు వివాహం చేసి దేవకీదేవి సోదరుడైన కంసుడు రథంలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నాడు. ఇంతలో ఆకాశవాణి వినిపించింది, ఈమెకు పుట్టబోయే 8వ సంతానం నిన్ను సంహరిస్తుంది అని. వెంటనే రథం నుంచి దూకు దూకాడు, ఎడం చేత్తో చెల్లెలు కిందికి లాగాడు, కుడి చేత్తో ఒరలో నుంచి కత్తి తీశాడు, కంసుడు దేవకీదేవిని చంపబోయాడు. వసుదేవుడు వెంటనే క్షణాల్లో పరిస్థితిని అర్థం చేసుకుని ఆయన కూడా రథం నుంచి దూకి కత్తి ఎత్తి పట్టుకున్న కంసుడి చేతిని పట్టుకుని, ఆగుబావ తొందరపడకు, కాళ్ల పారాణి ఆరని కొత్త పెళ్లి కూతురైన నీ చెల్లెల్ని చంపుకుంటావా, నడివీధిలో ఈ పని చేస్తే కంసుడు దుర్మార్గుడు అని లోకం అనుకోదు, పైగా ఆకాశవాణి ఏదో చెప్తే అది విని భయపడ్డాడు కంసుడిని పిరికివాడు అనుకోదు, నీకెంత అపకీర్తి, మా ఇద్దరిని నీ అధీనంలో పెట్టుకో, పుట్టినవాడిని పుట్టినట్టు నీకు అప్పగిస్తాం, ఏం చేసుకుంటావో నీ ఇష్టం, నాలుగు గోడల మధ్య గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతుంది, నీకే అపకీర్తి రాదు, నీకేముంది ఇబ్బంది, కాబట్టి పుట్టినవాడిని ప్రతివాడిని నీకు అప్పగిస్తాం అని వసుదేవుడు చెప్పాడు. కంసుడు ఏమనుకున్నాడంటే, అబ్బా ఇది మనకు చాలా అనుకూలంగా ఉంది కదా అనుకున్నాడు. క్షణం ఆలోచిస్తే వసుదేవుడు ఏమడుగుతున్నాడు, పుట్టిన పిల్లవాడిని పుట్టినట్లు నీకు అప్పగిస్తామంటే ఏ 8వ సంతానం నిన్ను చంపుతుందో, ఆ 8 మంది పుట్టేదాకా మేము సంసారం చేస్తూనే ఉంటాం, అనుమతివ్వు అని అడుగుతున్నాడు. అంటే నిన్ను చంపేవాడు పుట్టే అవకాశం కలిగించు అని అడుగుతున్నాడు. కంసుడు తెలియక తనకు అనుకూలంగా ఉంది అనుకున్నాడు. అంటే వసుదేవుడి మాట తెలియని కంసుడికి తనకు అనుకూలంగా ఉన్నట్టు కనిపించింది, కానీ పరమాత్మ నిర్ణయానికి అనుకూలమైన మాట. అంటే ఆడబోయే ఆటలో వేయబోయే ఎత్తు ఏదో ముందుగా చెప్పి కూడా కృష్ణుడే గెలిచాడు. పుట్టనే పుట్టాడు, పెరగనే పెరిగాడు, చంపనే చంపాడు. అందువల్ల ఎప్పుడూ దేవుడే గెలుస్తాడు అనే సత్యాన్ని నిరూపించింది కృష్ణుని యొక్క జన్మ వృత్తాంతం. ఎప్పుడు దేవుడే గెలుస్తాడు, దేవుడిదే గెలుపు. అందువల్ల మనం గెలవాలంటే ఏం చేయాలి, దేవుడి పక్షంలో చేరాలి. మానవుడిది గెలుపు కాదు. కంసుడు ఎన్ని ప్రయత్నాలు చేశాడు, చెరసాలలో పెట్టాడు, కాపలా పెట్టాడు, మంచి సంకేళ్ళు వేశాడు, ఇన్ని ప్రయత్నాలు చేశాడు, కానీ కృష్ణుడు పుట్టనే పుట్టాడు. కనీసం దేవకీ వసుదేవుల్ని చెరొక చెరసాలలో పెట్టాలనే ఆలోచన కూడా కంసుడికి రాలేదు, రాకుండా చేశాడు పరమాత్మ. అందువల్ల కృష్ణ అవతారంలో ఉన్న విశేషం ఏమిటి అంటే, ఆయన పుడుతూనే తన దివ్యత్వాన్ని ప్రకటించాడు. ఎన్ని అడ్డుగోడలు ఉన్నా, ఎన్ని అభ్యంతరాలున్నా, ఎన్ని ఆటంకాలున్నా పరమాత్మ నిర్ణయమే అమలు జరిగి తీరుతుంది తప్ప, ఎంత గొప్పవాడైనా, ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్ధబలం ఉన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా పరమాత్మకు భిన్నమైన మానవుడి ప్రయత్నం నెరవేరదు, ఏ సంకల్పమైనా భగవత్ సంకల్పమే నెరవేరుతుంది అనే సత్యాన్ని కృష్ణావతారం నిరూపించింది. అందువల్ల కృష్ణుడు పుట్టడంలో ఇన్ని విశేషాలు కనపడుతున్నాయి. అంతేకాదు, చెరసాలలో పుట్టకముందు అమ్మకు దర్శనమిచ్చాడు దేవకీదేవికి. ఆజానుబాహు విగ్రహంతో శంఖచక్ర గదా పద్మధారి అయి కిరీటాన్ని ధరించి కౌస్తుభమణి ధరించి దివ్యమంగళ విగ్రహంతో కనపడ్డాడు. నువ్వు పుట్టాలని కోరుకున్నావు కదమ్మా పుట్టానన్నాడు. ఇదేమిటయ్యా, ఇలా పుడితే పిల్లవాడని ముచ్చర తీరుతుందా, ఎవరైనా నమ్ముతారా, ఇదేమిటి అంటే, జరగబోయేది చెప్పడానికి ఇలా కనపడ్డాను, మీరు కోరుకున్నట్టే పిల్లవాడుగా పుడతాను, కానీ వెంటనే మీరు నన్ను రేపల్లెలో ఉన్న యశోదాదేవి పొత్తిళ్లలో పెట్టి అక్కడ ఉన్న ఆడపిల్లని తీసుకురండి, తర్వాత కథ నేను చూసుకుంటా అన్నాడు. వీళ్ళు ఏమడగాలి, ఏమయ్యా సంకెళ్ళు ఉన్నాయి, కాపలాదారులు ఉన్నారు, యమునా నది అడ్డుంది, ఇవన్నీ ఎలా కుదురుతాయని అడగాలి, అడగలేదు. అది వాళ్ళకు ఉన్న విశ్వాసం, భగవంతుడి మీద వాళ్ళకున్న నమ్మకం. ఇవన్నీ జరిగాయి తర్వాత. కావలి వాళ్లకు ఆ సమయానికి కావాలనే నిద్రమత్తు ఆవహించింది. చెరసాల తలుపులు తమంతట తామే తెరుచుకున్నాయి. పరమాత్మ తలపులు తమకు తెలిసాయా అన్నట్లు ఇక్కడ పుట్టిన కృష్ణుడు అక్కడికి చేరాడు. ఇది ఎలా సాధ్యం, అతడు మామూలు మానవుడైతే సాధ్యం కాదు. అందుకని పుట్టుక నుంచే తనలోని ఒక దివ్యత్వాన్ని ప్రకటించాడు పరమాత్మ. ఈ దివ్యత్వం కూడా ఒక రహస్యం. ఇంకొక రహస్యం, కంసుడు ఎలాంటి వాడు అంటే సరిగ్గా మనలాంటి వాడు. మామూలు మానవుల ఆలోచన విధానం ఎలాంటిదో కంసుడి ఆలోచన విధానం కూడా అలాంటిది. మనకు దేని మీద నమ్మకం ఉండదు, ఏది నమ్మకుండా ఉండలేము. పరిపూర్ణంగా నమ్ముతామా, లేదు, అన్ని సందేహాలు. పోని నమ్మకుండా లెక్క లేకుండా ఉండగలమా, అంత ధైర్యం లేదు. ఇది మానవ మనస్తత్వం. ఈ మనస్తత్వం కంసుడిలో చూపించాడు. ఇప్పుడు ఆకాశవాణి చెప్పింది 8వ సంతానం నిన్ను చంపుతుందని, అది నమ్మాడా కంసుడు, నమ్మలేదా? నమ్మితే వేరే ఏ ప్రయత్నాలు చేయడం అనవసరం, ఎలాగో అది జరుగుతుంది కదా, ఈ ప్రయత్నాలన్నీ ఎందుకు. నమ్మకపోతే ఆ అవసరమే లేదు కాబట్టి అప్పుడు అక్కర్లేదు. ఆకాశవాణి మాటలు కంసుడు నమ్మాడో
లేదో కూడా కంసుడికి తెలియదు. అంటే నమ్మాడు, ఎంతవరకు నమ్మాడు, ఇది జరుగుతుంది అని నమ్మాడు. నమ్మకపోవడం ఎక్కడంటే దీన్ని తప్పించుకోవచ్చు అని అనుకున్నాడు. ఇది జరిగి తీరేదైతే తప్పించుకోవడం ఎలా సాధ్యం? తప్పించుకోవడానికి సాధ్యం ఉన్న విషయం అయితే దాన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది కంసుడి యొక్క డోలాయమానమైన అటు ఇటు ఊగిసలాడే అజ్ఞానికి పామరత్వాన్ని, అజ్ఞానాన్ని, మూఢ విశ్వాసాలను అణగలుపుకున్న మానవ మనస్తత్వం. ఈ మనస్తత్వానికి సమాధానం చెప్పడమే కృష్ణుని యొక్క అవతారం. నమ్మితే పరిపూర్ణంగా నమ్మాలి దైవాన్ని. మనం అనుకునే నమ్మకాలు నమ్మకాలు కావు, ప్రగాఢమైన విశ్వాసం. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, ఇది పరమాత్మ నిర్ణయం అన్న దృఢమైన విశ్వాసం లేనివాడి కథ ఎలా సాగుతుందో, పరమాత్మ దగ్గరుండి ఆ కథను ఎలా నడిపిస్తాడో కృష్ణుడు పుడుతూనే నిరూపించాడు. అందువల్ల కృష్ణ అవతరణంలో, కృష్ణ జన్మలో ఇన్ని విశేషాలు దాగి ఉన్నాయి. కాబట్టి అతి రహస్యమైన హరిజన్మ కథనంబు అన్నారు పోతన్న గారు. గురువు గారు, శ్రీకృష్ణ జయంతిని ఎలా జరుపుకోవాలి? స్వామివారికి ఏ ఏ పదార్థాలను నివేదించాలంటారు? శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని, అష్టమి నాడు పుట్టాడు ఆయన. మేనమామకు గండమైన రోహిణి నక్షత్రంలో పుట్టాడు. ఇప్పుడు రాముడు చక్కగా శుభప్రదమైన పునర్వస నక్షత్రంలో పుట్టాడు. హాయిగా మహారాజు మందిరంలో పుట్టాడు. ఎత్తుకుంటే దించేవాళ్ళు వేరు, గారాబం పిల్లవాడుగా ఉన్నాడు. బంగారు పాత్రలో బంగారు చెంచాతో పాయసం తినిపించారు. కానీ కృష్ణుడు ఎవరు చూసేవాళ్ళు లేకుండా దారుణమైన పరిస్థితుల్లో, చీకటి గదుల్లో పుట్టాడు. పుట్టి పుట్టగానే చంపేస్తాను, కబురు పెట్టండి అన్న పరిస్థితుల మధ్యలో పుట్టాడు. అంటే మృత్యుముఖంలో పుట్టాడు, ఒక మాటలో చెప్పుకోవాలంటే. ఎందుకు మృత్యుముఖంలో పుట్టాడంటే, మనమంతా కూడా మృత్యుముఖంలోనే ఉన్నామని మనకు తెలియచేయడానికి. ఎవరెప్పుడు మృత్యువుకి లోనవుతారో ఎవరికి తెలియదు కదా, ఈ సత్యం చెప్పడానికి పుట్టాడు. ఇలా పుట్టిన పరమాత్మ జీవితం అంతా ఏ దుఃఖము లేకుండా గడిపాడు. అందువల్ల యోగేశ్వరుడు అన్నారు. ఈ యోగేశ్వరుడైన కృష్ణ పరమాత్మ పుట్టడం పెద్ద ఉత్సవం కాబట్టి ఆ కృష్ణ జయంతిని చాలా వైభవంగా జరుపుకుంటారు. చిన్నప్పుడు పాలు పెరుగు వెన్న తీసుకున్నాడు కాబట్టి ఆ పాలు పెరుగు వెన్నలు నివేదన చేస్తారు కృష్ణుడికి అర్చన చేసి. కొన్ని ప్రాంతాల్లో ఉత్తర భారతదేశం నుంచి ఇప్పుడు దక్షిణ భారతదేశానికి కూడా వ్యాపించింది ఆ సంప్రదాయం, ఉట్టి కొట్టడం అనే సంప్రదాయం. ఆనాడు ఉట్లు కొట్టి పెరుగు పాలు కృష్ణుడు తీసుకున్నాడు కాబట్టి ఉట్టి కొట్టే ఒక వినోదం, ఒక ఆట, ఒక ప్రక్రియ, ఒక వేడుక ఇవాళ మనం అనుసరిస్తూ ఉన్నాం. ప్రధానంగా కృష్ణ స్మరణతో ఆనాడు కాలాన్ని గడపాలి. ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు, ఇవన్నీ వేడుకలు. వేడుకలతో పాటుగా మనం ఆధ్యాత్మిక వైభవాన్ని, ధార్మికమైన బలాన్ని పెంచుకోవాలి అంటే కృష్ణ స్మరణ చేయాలి. కృష్ణుడి జీవితం ఏమిటి, కృష్ణుడి జీవితం ద్వారా మనం నేర్చుకోదగింది ఏమిటి, మనం ఎలా ప్రవర్తిస్తే కృష్ణ పరమాత్మకు సంతోషం కలుగుతుంది, అది సక్రమమైన ప్రవర్తన అవుతుంది అనేది కృష్ణుడి జీవితంలోని ప్రతి సన్నివేశాన్ని ఆ దృక్పథంతో విశ్లేషించి చూసే ప్రయత్నం మనం చేయాలి. మనంగా మనకు విశ్లేషించుకునే శక్తి లేకపోతే ఆ దివ్య గ్రంథాలు, మహాత్ముల ప్రబోధాలు ఆధారంగా కృష్ణ తత్వాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే కృష్ణ జయంతి ఒక వంక వేడుక, మరొక వంక ఆధ్యాత్మికమైన అభ్యుదయం సాధించడానికి రాజమార్గం కూడా అవుతుంది. గురుగారు, శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణుడు చాలాసార్లు విశ్వరూపాన్ని చూపెట్టారు అంటాడు. ఈ సంఘటన ఏ సమయంలో ఎప్పుడెప్పుడు జరిగిందంటారు? ఇది చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశం. ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకి ఎన్ని అవతారాలు ఉన్నాయని ప్రశ్న వేస్తే లెక్కలేని ఉన్నాయన్నారు. అన్ని అవతారాలే అన్నారు. సరసింబాసిన వేయుకాలువల యోజన్ విష్ణునందైన శ్రీకర నానాప్రకటావతారములు అసంఖ్యాతంబులు అన్నారు. ఒక్క సరస్సు అలా వస్తుంటే, ఒక నది అది ఎన్నో కాలువలుగా చీలిపోతే అన్ని కాలువల్లో ఉన్నది ఆ నదీ జలమే అన్నట్లుగా ఒకే పరమాత్మ తత్వం నుంచి ఎన్నో అవతారాలు వచ్చాయన్నారు. మళ్ళీ 21 అవతారాలు విశేషం అన్నారు. అందులో 10 అవతారాలు మరీ విశేషం అన్నారు. ఈ 10 అవతారాల్లో కృష్ణావతారం ఇంకా విశేషం అన్నారు. అంటే పరమాత్మ యొక్క అవతారాల్లో చాలా ప్రత్యేకత చెప్పారు. ఈ ప్రత్యేకత చెప్పడానికి ఉన్న కారణాల్లో ఒక కారణం మీరన్న విశ్వరూపమే. బాలుడుగా ఉండగానే కన్న తల్లికి తన నోటిలో విశ్వరూపాన్ని చూపించాడు. మట్టి తిన్నావా అని తల్లి మందలించబోతే, నోరు తెరిచి లేదమ్మా, కావాలంటే నోరు వాసన చూడు అని, నేను మట్టి తినడానికి ఏమన్నా శిశువునే అన్నాడు. శిశువు కాదండి అతను. నాకేమన్నా ఆకలి ఉందనుకున్నావా అన్నాడు. ఆకలి లేదా, ఆకలి దప్పులు లేని పరమాత్మని నేను శిశువుగా కనపడుతున్నాను, కానీ నేను శిశువును కాదు శ్రీ మహావిష్ణువుని పరోక్షంగా చెప్తున్నాడు. అమ్మా మనుదినంగానే శిశువునో ఆకుంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా వీరు ఈ మాట్కిన్ ఘటించి చెప్పేదారు. కాదేనిన్ మదీయ హాస్యగంధము ఆఘ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే అని నోరు తెరిచి చూపించాడు. చూపిస్తే ఆ నోట్లో ఆ లలితాంగిక నుంగొనె బాలుని ముఖమందు జలధి వన పర్వత భూగోళ శిఖితరణి దిక్పాలాదికరండమైన బ్రహ్మాండంబున్. పోతన్న గారు చాలా చమత్కారంగా చిన్న కందపద్యం రాశారు.
విశ్వరూపాన్ని వర్ణించడానికి. అంటే చిన్ని పసివాడైన బాలకృష్ణుడి నోటిలో విశ్వం అంతా కనపడినప్పుడు చిన్న పద్యంలో విశ్వరూప వర్ణన ఎందుకు చేయకూడదు అనుకుని చమత్కారంగా కవి చేసిన పని. మొత్తం ప్రపంచం అంతా కనపడింది అందులో. ఇది మొదటి విశ్వరూపం. తల్లి ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యం ఏంటంటే యశోద కూడా అందులో కనపడింది. నేనే యశోదని కదా, అందులో ఇంకో యశోద కనపడుతుంది ఏమిటి? నేనా యశోదని, అందులో కనపడుతున్నావాడు యశోద, ఆవిడకి అర్థం కాల. ఇలా ఒక దివ్య ఆనంద పారవస్యాన్ని తల్లి అనుభవిస్తుంటే బయట కొంగులాగి, ఏమిటమ్మా చూస్తున్నావు ఆకలిగా ఉంది అన్నాడు. వెంటనే తల్లి మళ్ళీ తెల్ల అయిపోయింది. అయ్యో బిడ్డకు ఆకలిగా ఉందా అని భుజాన వేసుకుని లోపలికి తీసుకెళ్ళింది పాలో పెరుగో అందించడానికి. ఇలా ఎప్పటికప్పుడు తాను దైవమని నిరూపించి మళ్ళీ మాయపొరలు కప్పుతూ ఉంటాడు. ఇది కృష్ణావతారంలో ఉన్న ఒక ప్రత్యేకత. ఇది మొదటి విశ్వరూపం. మరో విశ్వరూపాన్ని నిండు సభలో చూపించాడు. కౌరవుల రాకి దగ్గరకు పాండవుల పక్షాన రాయబారిగా వెళ్ళిన వేళ ఆ కౌరవ సభలో రాయబారిగా వెళ్ళిన కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. ఎందుకు చూపించాడంటే, నేను సామాన్యుణ్ణి కాదు సుమా, ఇంతటి వాణ్ణైన నేను పాండవుల పక్షాన ఉన్నాను, కాబట్టి అలాంటి పాండవులతో మీరు యుద్ధం కనుక తెచ్చుకుంటే నష్టపోతారు అని హెచ్చరిక చేయడానికి చూపించాడు. కానీ కృష్ణుడి విశ్వరూప ప్రభావం కూడా వాళ్ళ మీద పనిచేయలేదు. వాళ్ళు మూర్ఖుల్లా ప్రవర్తించారు, యుద్ధం కొని తెచ్చుకున్నారు, వాళ్ళు వాళ్ళ దుర్గతి వాళ్ళకి పట్టింది. ఎందుకు చూపించాడు? హెచ్చరిక చేయడానికి చూపించాడు అనమాట. అది రెండవ విశ్వరూపం, కురుసభలో చూపించింది. మూడవది ప్రధానమైన విశ్వరూపం అర్జునుడికి యుద్ధరంగంలో చూపించాడు. నేను వీళ్ళందరినీ చంపి పాపం మూటగట్టుకుంటానా, ఈ రాజ్యం కోసం ఈ పని అంతా ఎందుకు చేయాలి అని అర్జునుడు ఆవేదన చెందుతున్నప్పుడు అర్జునుడిని విషాద యోగం నుంచి విభూతి యోగం వైపు నడిపించడానికి కృష్ణుడు తానేమిటో చూపించాడు. విశ్వమంతా చూపించాడు. కొండలు, గుట్టలు, నదులు, లోయలు, మైదానాలు, పీఠభూములు అవన్నీ చూపించాడు. ఇవన్నీ మనం చూడలేదా? మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇదంతా విశ్వమనే స్ఫురణ కలిగించాడు పరమాత్మ అర్జునుడికి. విశ్వరూపం అంటే అది. విశ్వము తానైన రూపం, తను తాను విశ్వమంతా నిండిన రూపం. ఈ రెండు విషయాలు తెలియచేస్తే స్ఫురణ ఎవరికి కలిగిస్తాడో ఆ స్ఫురణ కలగడమే విశ్వరూప సందర్శనం అంటే. అలాంటి ఒక విశ్వరూప సందర్శనాన్ని ఈ రెండు మూడు సందర్భాల్లోనూ కూడా చూపించాడు. ఎందుకంటే విశ్వమే పరమాత్మ యొక్క రూపం. విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొదటి నామం విశ్వం, రెండవ నామం విష్ణువు. అంటే విశ్వమే విష్ణువు, అంటే విష్ణువు యొక్క రూపం విశ్వమే, అది విశ్వరూపం అంటే. విశ్వమంతా విష్ణువే అయితే అందులో ఏమున్నాయో మిగిలిన 998 నామాలలోనూ ఆ విష్ణు సహస్రనామం ప్రబోధిస్తుంది మనకి. అందువల్ల విశ్వరూపం కృష్ణుడు చూపించడంలో ఇన్ని విశేషాలు కనపడతాయి. ఇవి ప్రధానంగా కనపడే విశ్వరూపాలు. ఇవి కాక చమత్కారమైన విశ్వరూపాలు చాలా సందర్భాల్లో చూపించాడు. గోపికలతో ఆడుకుంటున్నప్పుడు ప్రతి గోపికకు కృష్ణుడు తనతో ఆడుకుంటున్నాడు అనిపించింది. ఎంతమంది గోపికలు ఉన్నారో అంతమందికి ఇద్దరిద్దరు గోపికలు కలిసి చట్టాపట్టాలు పట్టుకుని ఆడుకుంటున్నారు. ప్రతి గోపిక ఏమనుకుంటుందంటే, కృష్ణుడు నాతో ఆడుకుంటున్నాడు, మిగిలిన వారందరూ వాళ్ళు వేరే కలిసి ఆడుకుంటున్నారు. ఈ ఎదురుగా ఉన్న గోపిక కూడా అలాగే అనుకుంటుంది. అంటే ఈ గోపికకు ఆ గోపిక కృష్ణుడిలా కనపడుతుంది, ఆ గోపికకు ఈ గోపిక కృష్ణుడిలా కనపడుతుంది. అంతా కృష్ణమయమైన మనస్సును వాళ్లకు అనుగ్రహించి అంతటా తన రూపాన్ని చూపించి, ఇది ఒక చిత్రమైన విశ్వరూపం. ఇంకొక విశ్వరూపం కనపడుతుంది, అది చాలా గమ్మత్తైనది. అక్రూరుడు కంసుడి దగ్గర మంత్రి. ఈ బలరాముణ్ణి కృష్ణుణ్ణి మధురానగరానికి తీసుకురమ్మని అక్రూరుడిని పంపించాడు. అక్రూరుడికి లోపల చాలా బాధగా ఉంది. కంసుడు చేసేది కూడని పని, వీళ్ళకేదో ఆపద తలపెడుతున్నాడు. ఇందులో నేను భాగస్వామ్యం వహించవలసి వచ్చిందే, ఉద్యోగ ధర్మం తప్పదు, బాధపడుతూ వెళ్ళాడు. కృష్ణుడికి ఆ విషయం తెలుసు. తెలియనట్టు రథంలో బయలుదేరారు. యమునా నది పక్క నుంచి రథం వెళుతోంది. అక్రూర దాహం వేస్తుందయ్యా, రథం ఆపు అన్నాడు. అక్రూరుడు రథం ఆపాడు. అదిగో యమునా నదికి వెళ్ళి కాసి నీళ్లు తీసుకురా అన్నాడు. అక్రూరుడు యమునకు వెళ్ళాడు. దొన్నెలతో నీళ్లు తీసుకుందామని యమునా నదిలోకి వంగితే యమునా నది జలంలో కృష్ణుడు కనపడ్డాడు. దీనికి నీళ్ళలో ఉన్నాడు, ఇక్కడ కాదు ఇంకో చోటకి వెళదామని పక్కకి వెళ్ళి నీళ్లు పట్టుకో, అక్కడ కృష్ణుడు కనపడ్డాడు. వెనక్కి తిరిగి రథంలోకి చూశాడు, రథంలోనూ కృష్ణుడు ఉన్నాడు. యమునా నది జలమంతా కృష్ణుడు కనపడ్డాడు. ఓహో, నేను అనుకుంటున్నట్లుగా కృష్ణుడు కంసుడి మాయలకు లోబడి నష్టపోయేవాడు కాదు, కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు. అందువల్ల నేను కృష్ణుడికి అపకారం వచ్చే పని, అందులో నేను భాగస్వామ్యం వహించడం ఏమీ లేదు. ఇది కంసుడికి ఏదో కాలం మూడింది తప్ప దీనివల్ల కృష్ణుడికి ఏమీ ప్రమాదం లేదని అక్రూరుడి మనస్సు స్థిమితపడింది. తన దివ్యత్వాన్ని ప్రకటించి అక్రూరుడి మనస్సు స్థిమితపడేందుకోసం చూపించిన విశ్వరూపం అది. ప్రధానమైన ఈ మూడు విశ్వరూపాలు కాక ఇలాంటి చిన్న చిన్న విశ్వరూపాలు కూడా చాలా సందర్భాల్లో కనిపిస్తాయి. ఇన్ని సందర్భాలలో ఇంత విశేషమైన విశ్వరూపాన్ని చూపించింది ఒక కృష్ణావతారంలో మాత్రమే కాబట్టి కృష్ణస్తు భగవాన్ స్వయం అనేది చాలా స్పష్టంగా మనం గుర్తించడానికి అవకాశం ఉంది. మిగతా అవతారాలలో ఈ విశ్వరూప విధానాన్ని దాచుకున్నాడు, కృష్ణావతారంలో ఎక్కువగా ప్రకటించాడు. అందువల్ల విశ్వరూపాలు అన్నిసార్లు కనపడతాయి మనకి. గురువుగారు,
శ్రీకృష్ణుడు భగవత్ స్వరూపం అని అందరికీ తెలుసు, కానీ జగద్గురువు ఎలా అయ్యాడు, ఎప్పుడయ్యాడు? కృష్ణం వందే జగద్గురుం. మొట్టమొదటి జగద్గురువు కృష్ణుడే అనిపిస్తాడు మనకి. జగద్గురువు అంటే ఏదైనా ఒక ప్రబోధం చేస్తే, ఓ గురువుగారు ప్రబోధం చేస్తారో, సందేశం ఇస్తారో, పాఠం చెప్తారు, ఇది ఒక వర్గం వారికో, ఒక వర్ణం వారికో, ఒక దేశం వారికో, ఒక ప్రాంతం వారికో, ఒక కాలం వారికో మాత్రమే పరిమితం అయితే ఆయన జగత్తు మొత్తానికి గురువు కాదు. కృష్ణుడు అర్జునుణ్ణి వంకగా పెట్టుకుని చెప్పిన భగవద్గీత సందేశం అన్ని కాలాలకు, అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు, ఏ యుగంలో అయినా ఎవరికైనా అదే శిరోధార్యం. జాతీయోద్యమ పోరాటం చేసే రోజుల్లో మహాత్మా గాంధీ నాకు భగవద్గీత మార్గదర్శకం అన్నాడు. తిలక్ అదే మాట చెప్పాడు. ఇట్లా అన్ని దశలలోనూ ఒక అభ్యుదయం సాధించాలనుకున్న ప్రతివారికి కూడా యోగస్థితిలో నిలబడి కర్తవ్య నిర్వహణ ఎలా చేయాలో ఒక అద్భుతమైన సందేశాన్ని క్రుంగు పొంగులు లేకుండా, సుఖ దుఃఖాలకు అతీతంగా, సుఖాన్నో దుఃఖాన్నో చూడకుండా కర్తవ్యాన్ని మాత్రమే చూస్తూ ముందుకు సాగడం ఎలాగో భగవద్గీత ద్వారా సమస్త ప్రపంచానికి బోధించాడు. ఆయన జగత్తు మొత్తానికి బోధించాడు కాబట్టి ఆయన జగద్గురువు. మొట్టమొదటి జగద్గురువు శ్రీకృష్ణుడే. నిజంగా చెప్పాలంటే జగద్గురువు అనడానికి తగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే శ్రీకృష్ణుడు మొట్టమొదటివాడు. అందువల్ల కృష్ణం వందే జగద్గురువు అనే మాట వచ్చింది. అర్జునుడికి చెప్తున్నట్టు కనపడుతోంది, కానీ అర్జునుడిని వంకగా పెట్టుకుని సమస్త ప్రపంచానికి చెప్పాడు. వ్యాసుల వారు చాలా గమ్మత్తు చేశారు. అర్జునుడికి చాలా పేర్లు ఉన్నాయి, అందులో ఒక పేరు నరుడు. అంటే నరుడికి నారాయణుడు చేసిన ప్రబోధం అది. మనం అందరం కూడా నరులమే కదా. నారాయణుడు ఆ నరుడికి చేసిన ప్రబోధం ప్రతి నరుడు అందుకోవచ్చు. అందుకుంటే ఈ నరుడు ఏమవుతాడు అంటే తన కర్తవ్య నిర్వహణలో విజయాన్ని సాధిస్తాడు. అందుకని అర్జునుడికున్న ఇంకో పేరు విజయుడు. నరుణ్ణి విజయుణ్ణి చేయడానికి, ప్రతి నరుడు విజయం పొందడానికి తన జీవితంలో కర్తవ్య నిర్వహణలో ఏ ప్రబోధం కావాలో దాన్ని ఇచ్చిన మహానుభావుడు. ఇది జగత్తులోని అందరికీ వర్తిస్తుంది. అన్ని కాలాలకు, అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని సంప్రదాయాల వారికి అందరికీ వర్తిస్తుంది కాబట్టి జగద్గురువు అనే మాట భగవద్గీత ప్రబోధం ద్వారా ప్రధానంగా కృష్ణుడికి జగద్గురువు అనే పేరు స్థిరపడింది. గురువుగారు, జగత్ ప్రభు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు నందనవనంలో పారిజాత వృక్షాన్ని అపహరించడం ఎంతవరకు న్యాయం అంటారు? ఇందులో దాగి ఉన్న ఆంతర్యం ఏంటి? ఇది చాలా ఆశ్చర్యకరమైన వృత్తాంతం. భాగవతంలో ఉంది, హరివంశంలో ఉంది. దీన్ని ప్రత్యేకించి పారిజాతాపహరణం అనే పేరుతో ఒక అద్భుతమైన కావ్యంగా కూడా రచన చేశాడు నందితిమ్మన మహాకవి. ఈ పారిజాత పుష్పం కోసం సవతల మధ్య పోరాటం లాంటిది వస్తే సత్యభామకు నీకెందుకు బాధ, చెట్టే తీసుకొస్తా కదా అన్నాడు. సత్యభామతో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. దేవేంద్రుడికి సంబంధించిన నందనవనంలో ఆ పారిజాత వృక్షం ఉంది. దేవేంద్రుడు స్వాగతం చెప్పాడు. ఏనాడో నరకాసురుడు అనే రాక్షసుడు ఏం చేశాడంటే దేవలోకం మీద దండయాత్ర చేసి దేవతల తల్లి అయిన, అంటే ఇంద్రుడికి తల్లి అయిన అదితి కుండలాలను అపహరించాడు. ఆ కుండలాలు ఇప్పుడు నరకాసురుడిని జయించిన తర్వాత కృష్ణుడి దగ్గర ఉన్నాయి. ఇవి ఇవ్వాలి అనే వంకతో వెళ్ళాడనమాట. అవి ఇచ్చేశాడు. ఆ పూట అంతా అక్కడ గడిపాడు. మర్నాడు ఎవరికీ తెలియకుండా పారిజాత వృక్షాన్ని పెకలించి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. వాళ్ళంతా యుద్ధానికి వచ్చారు, వాళ్ళందరినీ ఓడించాడు. ఇంద్రుడు కూడా యుద్ధానికి వచ్చాడు. ఇంద్రుడు కూడా ఓటమిని అంగీకరించి పారిజాతం భూలోకానికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. పారిజాతం భూలోకానికి వచ్చింది. సత్యభామాదేవి పెరటి ఇంట్లో నాటాడు. ఇది కథ. ఈ కథలో కృష్ణుడు దుండగీడుతనాన్ని చూపించినట్టు, తన పరాక్రమ ఆధారంగా ఎవరిదో అయిన సొత్తుని అపహరించి తెచ్చి తనకి ఇష్టరాలైన భార్యకి ఇచ్చినట్టు పైకి కనపడుతున్న కథ. ఈ కథలో కొన్ని సంకేతాలు ఉన్నాయి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే. ఆ సంకేతం ఏమిటంటే, సత్యభామాదేవి భూదేవి అవతారం, రుక్మిణి లక్ష్మీ అవతారం, సత్యభామ భూదేవి అవతారం, కృష్ణుడు ద్వారకా నగరానికి రాజు. భూదేవి అవతారం అంటే భూదేవే కదా. పారిజాత వృక్షం అనేది కల్పవృక్షాలు, కొన్ని రకాల కల్పవృక్షాలు ఉన్నాయి. అందులో ఒక రకమైన కల్పవృక్షం పారిజాతం. అంటే పారిజాతం అంటే కల్పవృక్షం అనమాట. కల్పవృక్షం ఏం చేస్తుంది? ఎవరికి ఏం కావాలో అవన్నీ ఇస్తుంది. కృష్ణుడు రాజు, సత్యభామ భూమి. భూమి రాజు సమర్థుడైతే భూమి కల్పవృక్షం అవుతుంది. రాజు సమర్థుడు, ప్రజారంజన తత్పరుడు, గొప్పవాడు అయితే, ధార్మికుడు అయితే అతని వల్ల భూమి కల్పవృక్షం అవుతుంది. అంటే భూమి మీద ప్రజలకు ఏ లోటు లేకుండా ఉంటుంది, ఏం కావాలంటే అది వస్తుంది. ఈ రహస్యాన్ని బహిర్గతం చేయడానికి నందితిమ్మన ఏం చేశాడంటే పారిజాతాపహరణలో ఆ పారిజాత వృక్షం వచ్చినప్పుడు పారిజాత వృక్షం మీదుగా, పారిజాత పుష్పాల మీదుగా వీస్తున్న గాలి, ఆ పరిమళం ఆ గాలిలో కలిసిపోయి అంతరా వ్యాపించినప్పుడు అప్పటి వరకు ఆ నగరంలో గుడ్డివాళ్ళుగా ఉన్నవాళ్ళకి కళ్ళు వచ్చాయన్నాడు. కుంటి వాళ్ళుగా ఉన్నవాళ్ళకి కాళ్ళు చేతులు వచ్చాయన్నాడు. అప్పటి వరకు వినలేని బధిరులుగా, చెవిటి వాళ్ళుగా ఉన్నవాళ్ళకి చెవులు పనిచేయడం మొదలయ్యాయన్నాడు.
అప్పటి వరకు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి సమస్త సంపదలు వచ్చాయన్నాడు. అప్పటి వరకు మనస్సు స్థిమితం లేకుండా ఉన్న వాళ్ళకి చక్కని మానసికమైన ఆరోగ్యం చేకూరింది అన్నాడు. ఇట్లా ఎవరెవరికి ఏమి లేక ఇప్పటి వరకు బాధపడుతున్నారో ఆ లోటు తీరి అందరూ ఆనందాన్ని అనుభవించారు అని ఒక చమత్కారమైన వర్ణన చేశాడు. ఈ వర్ణనలో ఆంతర్యం ఏమిటి అంటే, ప్రభు సమర్థుడు, ప్రజారంజన తత్పరుడు, ధార్మికుడు అయితే భూమి కల్పవృక్షం అవుతుంది, భూమి మీద ఉండే ప్రజలకు ఏ లోటు ఉండదు. ఈ సంకేత రూపమైన సత్యాన్ని కథారూపంగా వెల్లడించడానికి పారిజాత అపహరణం అనే వృత్తాంతం వచ్చింది. పైకి మాత్రం ఏదో చెట్టు అపహరించి తీసుకొచ్చి ఇష్టమైన భార్యకి ఇచ్చినట్టుగా పైకి కనపడుతోంది. పైకి మామూలుగా కనపడే కథ చాటున మానవులందరూ గుర్తించి కృష్ణుడిలో ఒక ఆదర్శ ప్రభు ఉన్నాడు, భూమిని కల్పవృక్షం చేయడమే ప్రభు యొక్క కర్తవ్యం, భూమి మీద ప్రజలకు ఏ లోటు లేకుండా చేయాలి, ఏ నాయకుడైనా ఏ రాజైనా సరే, అది ప్రతి నాయకుడికి కూడా ఆదర్శమైన విషయం, ఏ నాయకుడికైనా ఏ రాజుకైనా ఏ పరిపాలకుడికైనా అది ధర్మం. ఆ ధర్మాన్ని కృష్ణుడు ఆచరించి చూపించాడు. అంటే ఆరాధ్యమూర్తిగా ఉండే కృష్ణుడు కొన్ని ఆదర్శాలు కూడా స్థాపించాడు, అందులో ఇది ఒకటి. గురువుగారు, శ్రీకృష్ణ అవతారం గురించి అలాగే శ్రీకృష్ణ అష్టమి గురించి కూడా మాకు తెలియని చాలా విషయాలను తెలియజేశారు. మీకు మా ప్రేక్షకులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. చూశారు కదండి ధర్మ సూక్ష్మాలు కార్యక్రమం. ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ తరువాయి భాగంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.